ఈ సభకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ శ్రీ రాజగోపాల్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాను. గుడ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రఖ్యాత డాక్టర్ శ్రీ కోదండరామారావు గారు మెడికల్ డిగ్రీలు పుచ్చుకునే జీవితాల్లోకి ప్రవేశించే మీకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. మై డియర్ యంగ్ డాక్టర్స్, భవిష్యత్తులో ఎంతో సాధించవలసిన మీతో ఇలా మాట్లాడే అవకాశం నాకు కలగడం ఎంతో సంతోషంగా ఉంది. లోకంలో అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి చాలా గొప్పది. మనిషిని పుట్టించే దేవుడైతే ఆ పుట్టిన మనిషిని అనుక్షణం కాపాడేది డాక్టర్. కాబట్టి ఈ లోకంలో డాక్టర్లను ప్రత్యక్ష దేవాలంటారు. అలాంటి పవిత్రమైన వృత్తిని ఈనాడు చాలా మంది డాక్టర్లు వ్యాపారంగా మార్చివేయడం చాలా చింతించదగ్గ విషయం. పేదవాడి రోగానికి రంగునీళ్లైనా ఇవ్వకుండా పెద్దవాడి చిన్న రోగానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈనాడు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు ముందుగా ఆలోచిస్తున్నది ఏ పెద్ద పట్టణంలో ఎంత పెద్ద డాక్టర్ అయి లక్షలు గడిస్తామనేదే గాని, చిన్న చిన్న గ్రామాలలో బాధలతో దారిద్ర్యంతో జబ్బులతో కృంగి కృషించి అలమటించే అనాథ రోగులకు సాయం చేద్దామని కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఆవేదనతోనూ ఆవేశంతోనూ డాక్టర్ కోదండ రామారావు గారు తమ మనసులోని మాట చెప్పారు. కానీ ఆయన ఒక విషయంలో పొరపాటు పడ్డారనిపిస్తుంది. ప్రతి డాక్టరు డబ్బుకు అమ్ముడుపోతాడనుకోవడం తప్పు. లోకంలో ప్రతి విషయంలో మంచి చెడ్డ ఉన్నట్టే డాక్టరుల్లో కొంతమంది స్వార్థపరులుండొచ్చు, కొంతమందికి ధనాసుండొచ్చు, కానీ అందరూ అలాంటి వారే అనడం అన్యాయం. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ ఉత్సాహాన్ని ఎంతో అభినందిస్తున్నానమ్మా. నీవిప్పుడు మాటల్లో చెప్పిందని చేతల్లో కూడా చేసి చూపించిన రోజున నీ తల్లిదండ్రుల కన్నా కూడా నేను ఎక్కువ ఆనందిస్తానమ్మా. తప్పకుండా డాక్టర్ గారు, నా చదువు నా జీవితం పేదవాళ్ళకి సాయం చేయడానికి అంకితం చేస్తాను. బాధపడే మనిషికి డబ్బుందా లేదా అన్నది అనవసరం. ఆ మనిషిని రక్షించి బాగుపరచాలన్నదే నా ఆశయం. అందుకే ఈరోజు అందరి ముందు మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. సార్. ఏమిటి? లోపల రమణ. హలో. నమస్తే సార్, నా పేరు శాంతి. ఐ నో. మన ఫేర్వెల్ పార్టీలో చాలా అద్భుతంగా మాట్లాడావు కదా నువ్వు, కూర్చోమ్మా. నిజంగా ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆశయాలు ఉన్నందుకు నిన్నెంతో అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను చిన్న రిక్వెస్ట్ అడగడానికి వచ్చాను. ఏమిటో చెప్పమ్మా. నన్ను గవర్నమెంట్ డాక్టర్గా ఏదో ఒక ఊరికి అపాయింట్ చేసే అధికారం మీదే అని నాకు తెలుసు. నేను ప్రత్యేకంగా ఒక ఊరికి డాక్టర్గా వెళ్లాలనుకుంటున్నాను. దయచేసి మీరు నన్ను అక్కడికి అపాయింట్ చేయాలి. షూర్. నీలాంటి డాక్టర్ ఏ ఊరికి వెళితే అది ఆ ఊరు ప్రజల అదృష్టం అమ్మా. చెప్పు, ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నావు? భద్రాచలం దగ్గర మారుమూలలో ఉన్న సిరిపురం సార్. వాట్? సిరిపురం? అవును సార్. చూడమ్మా, ఆ ఊరు సంగతి తెలియక నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు. అది చాలా ప్రమాదకరమైన ఊరు. ఊరు ఎలాంటిదైనా మనుషులంతా ఒకటేగా సార్. అక్కడే నువ్వు పొరపడుతున్నావు. ఆ ఊళ్ళో ఉండేది మనస్సున్న మనుషులు కాదు, మానవత్వం లేని రాక్షసులు. అక్కడికి వెళ్ళిన ఏ డాక్టరు ప్రాణాలతో తిరిగి రాలేదు. అందుకే ఎవరిని అపాయింట్ చేద్దామన్నా ఎవరు వెళ్ళనంటారు. నా మాట విని సార్. వృత్తిని నమ్ముకున్న నాకు ఏ ఊరైనా పర్వాలేదు. ప్లీజ్ దయచేసి నన్ను అక్కడే అపాయింట్ చేయండి. ఆల్ రైట్. నీకు నువ్వుగా కావాలంటుంటే నేనేం కాదనలేను. నేను భగవంతుని ప్రార్థించేదల్లా నీకే ప్రమాదం జరగకూడదని. నీ అపాయింట్మెంట్ అక్కడే వచ్చేలా చూస్తాను. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. అలా నా కొరక ఒంటరిగా ఆడ కనిపిస్తే చెయ్యేస్తావరా? ఈ చెయ్యి విడి చేస్తే మళ్ళీ ఆ పాడు కంటే